హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమైతే కొంచెం ఇవాళ నీరసంగాను యావరేజ్గా ఉన్నామండి. చెప్పమా పల్లవ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నాము. చాలా కాలండి కొంచెమే బాగున్నాం, ఎందుకంటే నీరసంగా ఉంది. నిన్న చెప్పాను కదండి గుడివాడ వెళ్తున్నామని. గుడివాడ వెళ్ళి వచ్చేసప్పటికి నిన్న ఎండలో పనిచేశారు వీళ్ళు, కొంచెం పని ఎక్కువైంది అక్కడ. మళ్ళీ మేము ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి బాగా ఎండలోనే వచ్చాము, అందుకని కొంచెం నీరసమైంది. మధ్యాహ్నం కూడా పాపం మా ఆయనకి ఏమి వండలేదు, పెరిగి అన్నం పెట్టేశాను. మరి ఇప్పుడు ఏదో ఒకటి వండాలి కాబట్టి వంకాయలు తెచ్చా. వంకాయలు ఏం తింటారమ్మా? వంకాయలు అందరికి ఇష్టం కానీ నాకు ఇష్టం ఉండదు కదా వంకాయలు అంటే. ఆయన అలాగే అంటాడండి, ఆయనకి ఇష్టం లేని కూర నేను తినిపిస్తాను, అది మీకు కూడా తెలుసు. కళ్ళు చూడు ఎలా వండిన తర్వాత ఆయన ఏమంటాడో అప్పుడు చూద్దాము. అయితే రేపు మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉందండి, ఊరు వెళ్ళాల్సింది. ఇల్లంతా అయితే చండాలంగా ఉంది. నేనైతే మధ్యాహ్నం వచ్చి ఏం చేయలేదు, పడుకుని పోయాను. ఇప్పుడైతే ఈ ఇల్లంతా సర్దుకోవాలి, మళ్ళీ బట్టలు సర్దుకోవాలి, మళ్ళీ పిల్లలకి అన్ని చూడాలి. వాళ్ళకి మళ్ళీ మాకు 2 రోజులు పట్టింది వచ్చేటప్పటికి. అన్ని చూసి వాళ్ళకి పెట్టేసి మేము ఇంకా రేపు పొద్దున ఊరు వెళ్ళాలి. ఇప్పుడైతే నేనైతే వంకాయ కూర చేస్తున్నానండి. వంకాయ ఫ్రై, వంకాయ ఫ్రై చాలా ఈజీనే, అది కూడా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మా ఆయన ఎప్పుడు తినను తినను అంటాడు, కాకపోతే ఆయన నేను వండిన తర్వాత. ఇప్పుడేంటి నాకు అక్కడికి నా పిల్లల్ని ఎక్కడికి పంపించు? పిల్లలు మా అమ్మాయిల ఇంటికి వెళ్ళారు, మా చెల్లెలు బయటికి తీసుకెళ్లారండి పిల్లల్ని. వాళ్ళు మన విజయవాడలో రాజీవ్గాంధీ పార్క్ ఉంది కదా, ఇంక వాళ్ళు ఎలాగో సెలవు అని చెప్పేసి వాళ్ళతో వెళ్దామంటే సర్లే వెళ్ళమన్నాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మా చెల్లెలు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి తినేసి వచ్చేస్తారు. ఇంకా ఈయనొక్కడికే నేనైతే టిఫిన్ చేసేస్తాను, ఈయనొక్కడికే కాబట్టి కొంచెం వంకాయలు కూర వండుదామని చెప్పేసి. మళ్ళీ ఉన్న వేస్ట్ అయిపోద్దండి, రేపు మేము ఉన్నాం కాబట్టి, అందుకే కొంచెం వంకాయలు వండుతున్నాను. మీరైతే వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అది మీకు చాలా చిన్నదే కావచ్చు, కానీ అది మాకు చాలా పెద్దదండి. ఎందుకంటే మీరు ఆ లైక్ చేయడం వల్ల మా వీడియోని వేరే వాళ్ళకి రీచ్ చేస్తుందండి, మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. అందుకని చెప్పి మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. పదా ఉండదే, చూద్దామండి బయటికి వెళ్ళింది ఏం చేస్తుందో. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుందండి. ఇక్కడ వంకాయలు నాకు ఇష్టం లేదన్నా సరే ఈ వంకాయలు అయితే కట్ చేసి పెట్టింది, ఏదో కూర చేస్తారని. ఏం చేస్తున్నావు అమ్మా పల్లవ్? మొత్తం రెడీ చేసుకున్నాను. అదేంటిది? పచ్చిపులుసు. కొంచెం పచ్చిపులుసు చేసుకుందామని పెట్టాను. ఇదైతే ముందు ఇది వంకాయలు వేసి ఫ్రై అయ్యేలో పచ్చి చేసుకుందాము. ఓకే రైట్ అయితే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ముందు వంకాయ ఫ్రై చేసేస్తున్నాం. వంకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందండి. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపులు వేస్తుంది అనుకుంటా. తాలింపులు అని వేస్తున్నాం. తాలింపులు అయితే వేసుకోవాలండి. ఇందులో కావాలి మినప్పప్పు వేసుకోవాలి ముందుగా. తర్వాత ఇందులో ఏంటి వంకాయ ముక్కలు వేస్తావా? జీలకర్ర వేసుకోవాలండి కొంచెం. నెక్స్ట్ ఏం వేస్తావు? కరివేపాకు వేసింది. తర్వాత ఇవి వేసేస్తున్నాము. ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి పోసానండి, ఎందుకంటే మా ఆయన కాబట్టి ఎక్కువ స్పైసీ అయ్యను, నేను తక్కువే వండుతాను కారం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి, వంకాయలు వేసేస్తున్నాను. ఏంటి ఇది వంకాయ వేంపుడా? వంకాయ ఫ్రై అదే వేపుడు. ఇది మా అమ్మ చేసిద్దండి వంకాయ వేపుడు, చాలా బాగుంటుంది. అసలు ఏదైనా రసంలో కానీ చారులో కానీ తింటే సూపర్ ఉండిద్ది. ఇంకా నేను కొంచెమే చేస్తున్నాను, మా ఆయన ఒక్కళ్ళకే కదా, అందుకనే కొంచెమే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము, త్వరగా మగ్గిపోతాయి వంకాయలు. ఈ కూర కూడా చాలా ఈజీగా అయిపోద్దండి, వంకాయలు కదా ఈజీగా మగ్గిపోతాయి. పిల్లలు అయితే రాజీవ్ గాంధీ పార్క్ అయితే వెళ్ళారండి వాళ్ళ పిన్ని వాళ్ళతో. వాళ్ళు అయితే ఇంకా బయట ఏదన్నా తినేసి వస్తా ఉన్నారా? చెప్పలేదు కానీ ఇంకేమన్నా తినేస్తారేమో. ఇంకా వాళ్ళైతే బయట ఏదో ఒకటి తినేసి వస్తారు. ఇంకా నాకు ఒక్కడికే ఏదో ఒకటి ఉండి కొంచెం అని చెప్పారు. మధ్యాహ్నం కూడా ఏమి వండలేదు అనమాట. శనివారం వెళ్ళాం మేము, శనివారం ఆదివారం అక్కడే వండుకోవాల్సి వచ్చింది.
ఆదివారం ఇంకా నైట్ కూడా ఉండిపోయి మేము వచ్చేసరికి ఇవాళ సోమవారం మధ్యాహ్నానికి అయితే వచ్చామండి. ఇంకా మధ్యాహ్నం నీరసం వచ్చి ఇంకా పెరిగేసుకొని కొంచెం తినేసాను నేను. సంజు అయితే ఇంకా అసలు ఏం తినలేదు అనమాట, టిఫిన్ చేయమంటే వద్దులే అన్నాను. ఇంకా టిఫిన్ కూడా చేయలే ఉండిపోయింది నీరసం వచ్చేసి. రాగానే బట్టలు ఒకటి ఉతికాను, మళ్ళీ రేపు 2-3 రోజులు ఉండాలి కదా అని చెప్పేసి. నేను ఇప్పుడు కూడా ఏం వండొద్దులే, పర్లేదు నేను ఏదో ఒకటి తినేస్తానంటే వద్దులే కొంచెం కూర వండుతాను. నేను కూడా తినలేదుగా మధ్యాహ్నం, ఏదన్నా టిఫిన్ చేసుకొని అందులో కొంచెం వేసుకొని తింటే నాకు వంకాయ కూర అంటే ఇష్టం అని వండుకుంటుందండి. నాకు ఇష్టం కాదు, నీకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వండుతుందంటే ఆమెకి ఇష్టం అని. ఏంటి కాలుస్తున్నావు? మిర్చి టమోటా కాల్చుకోవాలి, అలా కాల్చుకొని చేస్తే భలే ఉంటుంది మంచి పులుసు. టమాటా కూడా వేసుకుంటానండి నేను, పచ్చిపులుసులో ఫ్లేవర్ బాగుండిద్దని. ఏంటి పావుగంట అవుతుంది, ఇంకా కట్ చేస్తానే ఉన్నామేంటి? అయిపోయింది, ఇదిగో వంకాయలు వేగిపోయినాయి ఇక్కడ చూడు. వంకాయలు ముద్ద అయిపోయినాయా? కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఓకే, అయితే ముందుగా పసుపు వేసుకోవాలి ఇందులో. ఎందుకు ఉప్పు వేసావు? ఇప్పుడు పసుపు వేసావు? ఉప్పు వేసాను, అది సరిపోతుంది. కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను. వంకాయలు ఏంటి లేత లవజుల్లాగా కరిగిపోయినాయి మొత్తం. బాగున్నాయి వంకాయలు, లేత వంకాయలు, ఉద్యమ వంకాయలు. వంకాయలు అంటే ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. నువ్వు కూడా ఇష్టపడతావు అమ్మా ఈ దెబ్బతో? ఈ దెబ్బతో ఇష్టపడతాను వంకాయలు. మీ వంకాయ మీద ఉన్న ఇది తీసేస్తారు. వంకాయ తినడు ఫ్రెండ్స్ అసలు ఎప్పుడు కూడా. ఇంకా ఇదైతే మా అమ్మ వండిద్ది, మా పిల్లలకు ముందు మా అమ్మ వండేదండి ఈ ఫ్రై. వంకాయ ఫ్రై సూపర్ ఉంటుంది అసలు. వంకాయ నేను తిన్నాను, ఇంట్లో కూడా వండరండి. ఇంకా వండనండి, ఎప్పుడో తప్పదంటే ఆమెకి ఇష్టమైతే నేను తిన్నప్పుడు ఆమె సపరేట్ గా. ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది, ఇంక ఈ దెబ్బతో ఇంక ఈయన కూడా తినేలా చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా మా అమ్మ వండేలాగా చక్కగా వంకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చక్కగా లేత వంకాయలు అండి ఇవి, ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటాయి. ఇదిగోండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం 1 నిమిషం వేపేసుకున్నాం. ఇది వేపేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాము. కొంచెం సరిపోతుంది. ఇదిగోండి వేపేసిన తర్వాత ఇట్లా కలిపేసుకుందాము. కలిపేశాక ఇందులో కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకోవడం వల్ల చాలా బాగుండిద్ది. ఒక్క చిటికెడు వేసుకుంటున్నాను నేను అంతే. గరం మసాలా కూడా వేసాక ఒకసారి కలిపి వాటి పరిస్థితి ఏంటి అక్కడ చల్లర పెట్టాను, అవి చల్లగా అయ్యాక కొంచెం తీసాను. ఇదిగోండి ఒకసారి కలిపాను. కలిపిన తర్వాత ఒక 2 కరివేపాకులు, కొంచెం కొత్తిమీర అండి. కొత్తిమీర ఎక్కువ వేస్తా ఎందుకంటే మా ఆయన కొత్తిమీర ఇష్టంగా ఉంటాడు. కొత్తిమీర అంటే తనకు చాలా ఇష్టం. ఇంకా అంతేనండి, ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీ. చాలా ఈజీ అండి. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉత్తి కూర తినేయచ్చు, అంత బాగుంది. అయిపోయింది, ఇదైతే ఆఫ్ చేసుకున్నాము. మనం ఇప్పుడు పచ్చిపులుసు కలిపేసుకుందాం. ఇది ఇంకా పొయ్యి మీద ఏం పెట్టవసరం లేదుగా, ఉల్లిపాయలు ఇందులో వేసి పొయ్యి మీద కొంచెం తాలింపు వేస్తాను. తాలింపు వేయరు అనుకుంటా, పచ్చిపులుసు అంటే మొత్తం పచ్చి అడలతో చేస్తారు, వేసుకుంటారు తాలింపు. మేము హైదరాబాద్ లో ఉండేటప్పుడు మా పక్క ఇంట్లో పార్వతి అని ఒక ఆమె ఉండేదండి, వాళ్ళు చేసేవాళ్ళు. అవన్నీ తెలంగాణ స్టైల్ అయితే ఇలా టమాటా వేస్తారు. అదే అట్లానే నాకు అసలు భలే నచ్చేదండి ఆమె. నాకు ఎప్పుడైనా పచ్చిపులుసు చేసినప్పుడు, అంటే మాకు పచ్చిపులుసు అంటే పెద్దగా తెలియదండి, చేసినప్పుడు ఆమె కొంచెం ఇచ్చేది మాకు, చాలా బాగుండేది. ఇంకా నేను ఆమె చేసినప్పుడు చూశాను. ఇప్పుడు తెలంగాణ స్టైల్లో చేస్తున్నా పచ్చిపులుసు. తెలంగాణ అంటే మళ్ళీ అందరూ కూడా ఇట్లా చేసుకోరంటండి, అది కూడా కొంచెం మళ్ళీ మళ్ళీ స్టైల్ ఉండిద్దంట. మనకైతే పచ్చిపులుసు అంటే అసలు ఏమి వేడి చేయకూడదు, పొయ్యి మీద పెట్టకూడదు. వంకాయ ఒకటే కాలుస్తారు, నిప్పుల మీద కాల్చి పొల్లల పొయ్యిలో వేస్తారు. కానీ నాకు తెలిసి ఇంకేమీ కాల్చరు, అన్నీ మొత్తం పచ్చి వేస్తారు. పచ్చిమిర్చి కూడా కొంచెం పై పొట్టు తీసేసుకుందామండి. ఇవి వేసి చక్కగా పిసికేస్తే బాగుంటుంది.
నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఆయనకని, నేను అందుకనే కారం అది ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే నార్మల్గా వేస్తున్నాను. పచ్చిపులుసు అంటే మరి తెలంగాణ సైడ్ అంటే కొంచెం బాగా ఘాటుగా వేసుకుంటారు పచ్చిమిర్చి ముక్కలు అట్లాగా. ఈ వంకాయ ఫ్లవర్ భలే ఉంటదండి కాల్చిన వంకాయ వేస్తే. కాల్చిన వంకాయ పచ్చడి చేస్తే కూడా సూపర్ ఉంటదండి, నేను ఒకసారి చేసి చూపిస్తాను, చాలా బాగుండిద్ది అసలు. ఇదిగోండి ఇప్పుడైతే ఇది వేసేసాను కదా, అలాగే అందులో మనం కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇదిగోండి కొత్తిమీర. మా ఆయన కొత్తిమీర ఎక్కువే అంటున్నారు, ఆయనకి చాలా ఇష్టం కొత్తిమీర అంటే. కొంచెం ఉప్పు వేసేసుకుందామండి ఇందులోనే, ఎందుకంటే ఈ ఉప్పు వేయడం వల్ల ఈ ముక్కలన్నీ పిసికితే బాగా ఇదవుతాయండి, ఆ రసం అంతా దిగిద్ది. ఆ ఉప్పు కలుపు కదా, ఆ గరుకు తమ తగిలి మనం ఇలా పిసుకుతుంటుంటే బాగా. దీంట్లో జీలకర్ర అయితే వేస్తారా? నేను వేస్తా, పొడి వేస్తాను, జీలకర్ర పొడి పొడి వేస్తే బాగుండిద్ది. ఇదిగోండి ఇట్లా పిసికేసుకొని బాగా. ఇప్పుడు ఏదైతే మనం కొంచెం వాటర్ వేసుకుందాము, ఇంకా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకున్నాము, మాకు చింతపండు పులుసు పోసుకుంటాం కదా. ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర పొడి అండి, ఇదిగోండి కొంచెం వేసుకుంటున్నాను జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక చిటికెడు మిరియాల పొడి కూడా, అలాగే ఆమె అయితే ఇట్లా నువ్వులు కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకునేదండి నువ్వుల పొడిలాగా. ఈ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. కొంచెం అయితే బెల్లం వేసుకుంటున్నాను నేను, ఇదిగోండి బెల్లం, ఇది బెల్లం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు సూపర్ ఉండిద్ది. ఎలా ఉండడం ఏంటి, తిన్న తర్వాత నువ్వే చెప్తావు. నేను తిన్నది అయితే కనుక మరి ఇవన్నీ అయితే వేయలేదు అందులో, వంకాయ ఒకటి కాల్చారు. నువ్వు తెలంగాణలో తిన్నావా? మరి నేను తెలంగాణ చేస్తున్నా, మరి విజయవాడ స్టైల్. మా పక్క ఇంట్లో ఆమె చేసేదండి తెలంగాణ స్టైల్లో ఈ పచ్చిపులుసు అయితే సూపర్గా ఉండేది. ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా కలుపుకొని వేసేసుకున్నాము. వాళ్ళు తాలింపు కూడా వేసేవాళ్ళు, కొంతమంది తాలింపు వేసుకోరంట, తాలింపు కూడా వేసేవాళ్ళు అండి. బాగుండిద్ది. ఇప్పుడు ఈ వంకాయ ఫ్రై కాంబినేషను నేనైతే ఈ పచ్చి పులుసు చేస్తున్నాను, టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ మిరియాల పొడి, ఈ బెల్లం, ఈ చింతపండు భలే ఉంటుంది కాంబినేషన్. అసలు ఎలా ఉన్నా తినేయచ్చు అన్నట్టుగా ఉంటుంది ఈ మూడు. ఈ మూడు ఏంటంటే ఆ మూడు టేస్ట్లు, పులుపు కారం ఆ తీపి, మూడు బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వచ్చింది. ఇదిగోండి చింతపండు పులుసు తీసుకున్నాను కదా, ఇప్పుడైతే మనం ఇందులో పోసేసుకుందాము. ఓకే ఇప్పుడు మనం దీన్ని కొంచెం అంటే కొంచెం తాలింపు వేసుకుందాము. చాలా ఈజీ అండి, ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూసారా ఫ్రెండ్స్, పావు గంటలోనే రెండు వంటలు అయితే అయిపోయాయి. ఇదిగోండి తాలింపు అయితే వేసుకుంటున్నాను నేను, ఇందులో తాలింపు దినుసులు వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర కూడా, చిక్కుడే జీలకర్ర వేసాను, ఒక ఎండుమిర్చి అండి, అలాగే కొంచెం కరివేపాకు. నేను ఆల్రెడీ అందులో వేసాను కదా, ఎక్కువ వేసుకోవద్దు దాన్ని, కొంచెం వేసుకొని ఇందులో వేసేసుకుందాము. ఇది ఇదిగోండి ఇప్పుడైతే ఇంకొంచెం కొత్తిమీర వేస్తారు. మా ఆయన కొత్తిమీర అంతా ఏరుకొని తినేస్తాడు తీసుకొని వచ్చింది. ఇదిగోండి చాలా ఈజీ, అలాగే తొందరగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫాస్ట్గా చేస్తాను రెండు వంటలు, ఎంత ఫాస్ట్గా చేస్తాను ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే నాకు ఎందుకో కొంచెం టెంప్టింగ్గా అనిపించి నేను నాకు టేస్ట్ చేయాలనిపిస్తుంది. మాటలు లేవంతే అయిపోయింది కదా.
చూద్దాము మా ఆయన తిన్న తర్వాత ఏమంటాడు. దీన్ని వేసానా కూర? వేసామా? ఆల్రెడీ నువ్వు అండి గంట అయిందా? ఎంత కూర వేసావు? ఎందుకు తింటావు? తింటామని వేసా. పచ్చిపులుసు వేసుకునేవాడు కదా. వేసుకో, అదొక ముద్ద కలుపుకుని ఫస్ట్ తిని చెప్పు ఎట్లా ఉందా మన ఫ్రెండ్స్. ఏంటి చూస్తున్నావు? కానీ తింటా ఉండి. వంకాయ కూర అంటేనే నాకు, వంకాయ అంటే ఎందుకన్నా మరి అంతగా ఇష్టం ఉండదు. అసలు ఎంత బాగుందో చూడటానికి వంకాయ కూర, సూపర్. ఏంది అంత అసహ్యంగా పెట్టా మొహం? ఏంటి బాలేదా? అసలు వంకాయ కూర నచ్చలేదా ఏంటి? ఎంత బాగుంటుంది అని అనుకోలేదు. మరి ఎందుకు ఓవర్ యాక్షన్, ఓవర్ వెళ్ళపిస్తున్నావు? నిజం చెప్పు. బాగుంది మామూలుగా అంటే అసలు ఎంత ఓవర్ ఇచ్చేసావు తెలుసా? అసలు చండాలంగా ఉందన్నట్టుగా పెట్టావు ఫస్ట్ మొహం. నాకు భయం వేసింది నిజంగా. అసలు ఫెయిల్ అయిందా ఏంటి కూర అని గట్టిగా చెప్పు. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం తిట్టాడు ఈయన వంకాయ కూర అని. ఇప్పుడు కూడా నాకు ఆ మొహం పెడితే భయం వేసింది తింటాడో తినడం అనేసి. నాకు అసలు ఆయనకైతే నచ్చిందంట. పచ్చిపులుసు కూడా టేస్ట్ చెప్పావా? ఏంటిది పచ్చిపులుసు? స్పూన్తో ఎలా వేసుకోండి? మర్చిపోయి స్పూన్ పెట్టా. ఉల్లిపాయలు అన్నీ వేసుకుని పచ్చడా? తెలంగాణ స్టైలా? తెలంగాణ స్టైల్ మరి నేను ఇంతవరకు ఎప్పుడు తినలా. నువ్వు తినలా? తెలంగాణ స్టైల్ ఏమో మరి నాకైతే తెలియదు. కానీ వాళ్ళు అయితే ఇట్లా చేస్తారు. వాళ్ళదైతే హైదరాబాద్, మరి వాళ్ళు తెలంగాణ వాళ్ళే కదా. వాళ్ళ దగ్గర చూసి బాగోదనుకున్నా కానీ నువ్వు టమాటా వేసావు. బాగుంది, ఇదో రకం ఫ్లేవర్ వచ్చింది. టేస్ట్ అయితే చారు కన్నా కూడా బాగుంది. బాగుందా? పచ్చిపులుసు వంకాయ ఫ్రై కాంబినేషన్ కూడా బాగుంటుందండి. ఈ రెండుకి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అసలు ఏంటి ఇట్లా చేస్తున్నావు? వంకాయ కూర అంటే అస్సలు ఇష్టం లేదు. పచ్చిపులుసు కూడా ఏంటి ఎట్లా చేస్తున్నావు అన్నాడు మా ఆయన. చూసారు కదండి టేస్ట్ అయితే బాగుందని చెప్తున్నారు. చాలా బాగుంటుందండి నిజంగా. వంకాయ కూర ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చింది. అంటే ఆయనకి వంకాయ మామూలుగా ఇష్టం ఉండదు, అయినా సరే ఆయనకు నచ్చింది. వంకాయ కూర ఇష్టపడే వాళ్ళకైతే సూపర్గా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి మరి ఇదైతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చే మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.